లక్ష రూపాయలకు బాధ్య లోరు తీసుకుపోయి రైట్ లో నైట్ పెడుతున్నాను, కొద్దిగా గిట్ట పెడతా నైట్ పెడుతున్నాను సార్. రాలే నాకు ఒక రూపాయి వచ్చింది లేదు, నా పరిస్థితి నేను ఆ భూములకి రాను. లేదు లేదు వేరే దారే లేదు, ఇప్పుడు అన్న చేయడానికి ఉంది దారి లేదు, పైన ముందు కొంచెం అంతే పైన వచ్చాయి. మీకు దారి కావాలి, దారి కావాలి, నీకు దారి కావాలి, నీకు దారి లేకుండా ఎలా బంద్ చేస్తే దారి ఏర్చుకోవాలి. ఒక్క నిమిషం సార్, మీ ప్లేస్ లా మీరు ఇంకొక సార్ నేను అట్టనట్లేదు, మీరు ఒక సంవత్సరం ఉంటారా రెండు సంవత్సరం ఉంటారా మాకు తెలియదు, గవర్నమెంట్ ఆఫీసర్ మీరు. మీ ప్లేస్ లో ఉన్న సిఐఎస్ఐ కూడా అప్పుడు ఇదే చెప్పిండు. ఏం చెప్పిండు? చెప్పారు మాకు అదే చెప్పిండు, తట్ట మట్టి తీయాలంటే చెర్ల కూడా అని నడిచే కూడా అని ఎల్గపల్లిని పంపిస్తే నేను తీస్తాడు. ₹15,000 నువ్వు అలా 6 సంవత్సరాల కింద ఒప్పుకున్నావు, ఇప్పుడు 20 లక్షలు పెట్టినా ఈ లాండ్ దొరకలేదు, మేము అడుగుతలేము, నీ దండం పెడతావు. ఆ ఊరు పరిచయం సార్, వాన రాక ముందుకే ఊర్లో దుమ్ము నువ్వురా. ఈయన ఫోన్ చేసి ఏమయ్యా నీళ్ళు కొట్టా అంటే ట్యాంకర్ పంపిస్తున్నా అంటాడు. నువ్వు వచ్చి ఊరు దానికి ఎత్తుకుంటున్నావు, ల్యాండ్ వచ్చిన దానికి ఎత్తు, మాకు వచ్చే బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాత ఎత్తుకో, ఓడద్దు అంటుండు. వచ్చింది ఇదే మీ పోలీసు తీసుకుపోయి సారు నిన్న చంపుతారు, నన్ను చంపుతారు అంటే మీరు కొద్దిగా వచ్చింది దగ్గరికి రావాల్సి వచ్చింది. వీళ్ళకి ఎందుకు సార్ ఆపు, కొద్దిగా ఇలా అంటే మీరు కదా వచ్చినాక ఈ ల్యాండ్ డబ్బులు వచ్చినాయి, ఇది వచ్చింది కలెక్టర్ కార్డు పోదామని నిన్న అన్నాడు కదా. డబ్బులు ఒక నిమిషం, ఆయన డబ్బులు రాగానే పాస్బుక్ ఎందుకు ఇచ్చాను గవర్నమెంట్ కి, పాస్బుక్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశాను? ఆయనకు బాయ్కి 30 గుంటలకు రావాలి. ఆన్ కేసీఆర్ మొన్నయ్య వచ్చిందా
హైకోర్టు కలెక్టర్ కలెక్టర్ గారు మనం ఏదో ఏమన్నాడు ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.